పీఆర్సీ బకాయిలు ఒకే దఫా చెల్లించాలి. ప్రభుత్వ పింఛనుదారుల ఐకాస వినతి. తెలంగాణలోని పింఛనుదారులకు పీఆర్సీ బకాయిలను ఒకే దఫాలో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల ఐకాసా చైర్మన్ కె లక్ష్మయ్య కోరారు. ఐకాసా సమావేశం ఆదివారం కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో తాము భాగస్వాములమవుతామన్నారు. 30 సంఘాల్లోని 2.76 లక్షల మంది ప్రాతినిధ్యం ఉన్న ఐకాసాకు పెన్షనర్ల భవన్ కోసం ప్రభుత్వం హైదరాబాద్లో 1000 గజాల స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పింఛనుదారుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 36 నెలల బకాయిలను ఒకేసారి చెల్లించాలని అభ్యర్థించారు. పింఛనుదారులకు నగదురహిత అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని తీర్మానించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి పీఆర్సీని అమలు చేయడం, అదనపు పింఛనుకు వయోపరిమితిని 70 సంవత్సరాలకు తగ్గించడంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు ఈ సందర్భంగా ఐకాసా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఐకాసా నేతలు సుభాకర్ రావు, సహ చైర్మన్లు సూర్యనారాయణ, భరత్రెడ్డి, రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.